నమస్తే వేణు సార్. నమస్తే అమ్మా. ఇప్పుడున్న ఈ జనరేషన్కి ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి కంఫర్ట్ లైఫ్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో జీవితం అనేది కొన్ని ఒడిదుడుకుల ద్వారా ఒక స్టేజ్లో ఉన్న మనం కొన్నిసార్లు కిందకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అనుకోని ఊహించిన పరిస్థితులు మనకు తలెత్తుతూ ఉంటాయి. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో పిల్లలకు అర్థం కాదు. ఎందుకంటే అప్పటిదాకా తల్లి తండ్రి తానే అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సడన్గా ప్రపంచంలోకి వాళ్ళు ఒక్కరుగా పరిచయం అయినప్పుడు ఆ టైంలో ఎవరి హెల్ప్ ఉండదు. లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలీదు. పేరెంటింగ్లో బ్యాలెన్స్ లైఫ్ని ఏ విధంగా చేయాలని ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటారు? అసలు అమ్మా, పిల్లలు ఎవరు అన్న దాంట్లో మనం మాట్లాడుకున్నాం, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. అసలు పేరెంటింగ్లో వన్ ఆఫ్ ద స్టైల్ ఏంటంటే, ఒక గెద్దె ఎలా పిల్లల్ని పెంచుతుంది అంటే, గెద్దె కొన్ని గెద్దెలు, మరి అన్ని గెద్దెలు నాకు తెలియదు, మనం తెలుసుకున్నంత వరకు గెద్దె తల్లి రెండు గెద్దెలు ముందు మేటింగ్ అయ్యేటప్పుడే అది పరీక్షిస్తుంది అట, ఇది సమర్థుడా కాదా అన్నది. ప్రేమించారని పెళ్లి చేసుకోదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రేమించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోరండి. ప్రేమ వేరు, పెళ్లి వేరు. పెళ్లికి పోషించేటటువంటి సామర్థ్యం కావాలి, కేవలం ప్రేమించే తత్వం సరిపోదు. అలాగే అది తన యొక్క సామర్థ్యాన్ని పరిశీలించాక దెన్ దాన్ని ఎంచుకుంటుంది. అది అంటే ద ఫిమేల్ ఈగలు ఎంచుకుంటుంది తన మేట్ని. సో దెన్ ఒక తర్వాత గుడ్డులు పెట్టే ముందు ఒక గూడు పెడతాయి. ఎక్కడ పెడతాయి అంటే కొండ చివరిన ఒక పీక్లో పెడతాయి అన్నమాట. అంటే వేరే జంతువులు వచ్చి ఆ గుడ్లు తినేయకుండా ఆ కొండ చివరిని అక్కడ పెట్టినప్పుడు ముందు చితుకులు తీసుకొచ్చి, దాని తర్వాత ముళ్ళులు తీసుకొచ్చి, తర్వాత గడ్డి తీసుకొచ్చి, ఇట్లా ఈ తండ్రి గెద్దె ఇంటి నిర్మాణం చేస్తుంది అన్నమాట. చేసిన తర్వాత దాంట్లో మంచి గడ్డి అది వేసిన తర్వాత తల్లి గెద్దె తన రెక్కలు తీసేసి అప్పుడు గుడ్లు పెడుతుంది, కొంచెం ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి. అంటే ఇద్దరు కలిసి ఆ ఇంటీరియర్ డెకరేషను ఎక్స్టీరియర్ కలిపి ఇల్లు చేసి ఆ గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని వారాల వరకు తిండి పెడతాయి. తండ్రి గద్దె తీసుకురావచ్చు, అన్నీ పెట్టచ్చు. ఎన్నాళ్ళు పెడితే పిల్లలు తింటాయి? అలవాటు పిల్లలు కూడా పెట్టమని కూడా డిమాండ్ చేస్తారు, అడిగే సిచ్యువేషన్ వస్తుంది. అంతే కదండి, ఈవేళ తల్లిదండ్రులు ఆస్తి, తాతలు ఆస్తి ఉన్నాయనుకోండి, వీళ్ళు ఎప్పుడు పోతారని చూసి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆస్తి కోసం ప్రేమ అయిపోతుంది అది. అందుకే కృష్ణ భగవానుడు మాట చెప్తాడు, మీరు 10 తరాలకి సంపాదించేస్తుంటారు కొంతమంది, అందుకని ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం రాకూడదని వీళ్ళు ఇప్పుడే సంపాదిస్తారు. కొంతమందికి తాత ఎవరో కూడా తెలియదు, అది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదని మీరు సంపాదిస్తారు. కానీ ప్రాబ్లం ఎలా పుడుతుంది అంటే, ప్రాబ్లం పుట్టినప్పుడే సొల్యూషన్ కూడా పుడుతుంది. ఒకే నాణానికి రెండు వైపులు ఉంటాయి, సమస్య పరిష్కారం. అందుకని భవిష్యత్తులో సమస్య పుట్టినప్పుడు పరిష్కారం పడుతుంది కదా, నువ్వు ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు? అందుకని ఫ్యూచర్ కోసం ఎవరన్నా డబ్బు సంపాదించిస్తున్నారంటే ఫ్యూచర్లో ప్రాబ్లం పుట్టించడానికి కూడా వీళ్ళు కారణం అవుతున్నారు. అందుకని వారిన్ బఫెట్ అంటాడు, పిల్లలు ఏది చేయనంత తక్కువ ఇవ్వద్దు, ఏమీ చేయనంత ఎక్కువ ఇవ్వద్దు. సో ఈ గెద్దె ఒకసారి రెడీ చేసిన తర్వాత, గుడ్లు పెట్టిన తర్వాత, 4-5 వారాలు తిండి పెట్టిన తర్వాత ఇంక కంఫర్టబుల్గా ఉంటాయి కదా, అప్పుడు అది ఏం చేస్తుందంటే తోస్తుంది ఈ తల్లి ఆ పిల్లల్ని కింద గూడు నుంచి బయటికి. ముందు అది డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట, గూడిని డిస్టర్బ్ చేస్తే ఇంచుమించు ఏమవుతుంది, ఇంచుమించు తోసేసింది అది. తోస్తే కొండ చివరిన తోస్తే ఎక్కడ పడుతుంది? ఆ గాల్లో పడుతున్నప్పుడు ఎగరడం నేర్చుకుంటాయట. ఆ ఎగరడం నేర్చుకోవడానికి ఈ తండ్రి గద్దె వచ్చి పైనుంచి డైరెక్షన్ ఇస్తాయి, ఎలా ఎగరాలో డెమోన్స్ట్రేషన్. ఓకే, సో అయితే పడిపోతున్నాయి అనుకోండి, ఇది కింద పడిపోకుండా అది కిందకు వచ్చి దాని ఈ మీద పెట్టుకుని మళ్ళీ తీసుకొస్తాయి. అలాగే ఈ యొక్క ఎగరడం నేర్చుకునే వరకు పైకి తీసుకురావడం, మళ్ళీ తోయడం, మళ్ళీ పట్టుకురావడం, ఇవి నిరంతరం ఈ తల్లిదండ్రులు చేస్తాయి. సో ఎందుకు గద్దని కింగ్ ఆఫ్ ద స్కై, ఆకాశానికి రాజు అంటారంటే, తుఫాన్ వచ్చినప్పుడు అన్ని పక్షులు కూడా గూటికి వెళ్ళిపోతాయి, ఎగరలేవు. యాక్చువల్లీ ఆ గాలికి ఎగరలేవు, ఎగరలేవు. కానీ ఒక గెద్దె మాత్రమే క్రైసిస్ని ఆపర్చునిటీగా వాడుకుని పైకి వెళ్తుంది. ఈజీ కదా, అది విండ్స్ని వాడుకుని వెళ్తాయి. సో అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ అది. అండ్ ఫోకస్ చూడండి దానికి, తను చచ్చిపోయిన ఆహారం తిందు, లైవ్ తింటుంది. అందుకని 5 కిలోమీటర్స్ నుంచి తన యొక్క ఫోకస్, తన ఆహారం ఏదో దాన్ని టార్గెట్ పెడుతుంది. అది మూవ్ అవుతుంటే కూడా తన ఫోకస్ దెబ్బ తినకుండా కింద దాకా వస్తుంది. అండ్ ఏదన్నా హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ అవుతాం అంటారు. గెద్దె ఒకసారి ఇట్లా ఒక గ్లైడ్ అంటే ఒక రెక్కలు ఊపిందంటే 2 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది గ్లైడ్ చేసుకుంటే. మనం మేబీ మన ఫ్లైట్ టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది, డ్రోన్ టెక్నాలజీ.
అంటే ఈ గద్దె కొన్ని క్వాలిటీస్, కొన్ని జాతి గద్దెలు అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవి కొంచెం రెక్కలు బరువు ఎక్కి ముక్కు షార్ప్ తగ్గిపోయి గోళ్ళు వాడిపోతే ఒక చోట 150 రోజులు ఉండిపోయి అన్ని రెక్కలు అవి తీసుకుని మళ్ళీ షార్పెన్ చేసుకుని మళ్ళీ నవయవనంతో వస్తాయట. అంటే చేంజ్ మేనేజ్మెంట్. సో ఇన్ని క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దాని యొక్క పేరెంటింగ్ అంత టఫ్గా ఉండడం. అందుకని తల్లిదండ్రులు ఇద్దరు పాత్ర ఉంది, ఏది తండ్రి చేయాలి అది తండ్రి మాత్రమే చేయాలి, ఏది తల్లి చేయగలదు అది తల్లి మాత్రమే చేయగలరు. కాకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా తత్వం, మాతృతత్వం, పితృతత్వం, గురుతత్వం. సో ఈ తత్వంలో మన అర్ధనారీశ్వర అనే కాన్సెప్ట్లో ఎలాగైతే స్త్రీతత్వం పురుషతత్వం ఉందో అలాగే యింగ్ అండ్ యాంగ్ అంటారు, మేల్ ఎనర్జీ అండ్ ఫిమేల్ ఎనర్జీ అంటారు. సో మేల్ ఎనర్జీ పిల్లల్లో పెరుగుతుంటే ఫిమినైన్ ఎనర్జీ నేర్పించాలి, ఫిమేల్ ఎనర్జీ పెరుగుతుంటే మేల్ ఎనర్జీ నేర్పించాలి. మేల్ ఎనర్జీ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు రఫ్ అండ్ టఫ్ ఉన్నారనుకోండి కొంచెం మ్యూజిక్ వైపో చెస్ వైపో ఇట్లాంటి వైపు డైరెక్షన్ పంపించాలి. అదే చాలా అగ్రెసివ్గా హైపర్ యాక్టివిటీతో ఉన్నారనుకోండి ఇట్లాంటివి పంపించాలి. అదే కనుక చాలా పాసివ్గా ఎవరితో మాట్లాడుకుండా ఉన్నారనుకోండి అప్పుడు మార్షల్ ఆర్ట్స్ లేకపోతే క్రికెట్ ఇట్లాంటి రఫ్ గేమ్స్ పంపించాలి. సో ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మేల్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ, అప్పుడు రెండు కలిపితే అప్పుడు పరిపూర్ణ మనిషి అవుతాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు వేణు సార్, ఎప్పుడైతే ఆ ఫీమేల్ గద్దె ఉంటుందో సామర్థ్యం ఉందా లేదా అన్న ముందే కెపాసిటీ ఉందా లేదని పోల్చుకుంటూ ఉంటుంది, టెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. తెలియకుండానే పిల్లలకి అదొక లైన్ నేర్పించారు మీరు, ఆ క్యాపబిలిటీ ఉందా లేదని కూడా క్రాస్ చెక్ చేసుకోగలగాలి. యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కూడా పడిపోతాడని భయపడుతూ ఉంటాం, కానీ అసలు ఒక్కసారి పడితే మనీ ఎలా లెగాలో నేర్పించాలని ఏ తల్లిదండ్రులు ప్రయత్నించరు. సో ఎందుకో తెలియకుండానే వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళ బలాలన్నింటినీ మనమే అనగతొక్కుతున్నామేమన్న ఆలోచన ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ని మనం చూస్తున్నాం, ఒక 20 ఇయర్స్ తర్వాత 25 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లోకి వచ్చి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాడి పని వాడు చేసుకోలేకపోతున్నాడు, ప్రతిదానికి మా మీద డిపెండ్ అవుతున్నారు, బయటికి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళాలన్నా మా సపోర్ట్ కావాలంటున్నారు, వేరే పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ పనులు వాళ్ళే చక్కగా చేసుకుంటున్నారు అన్న క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మిస్టేక్ ఎవరిది అనుకోవచ్చు సార్? మనం అసలు తెలియదు కదండి. పూర్వము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొంతమంది పెద్దలు చెప్పగలిగేవారు, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి మారిపోయింది కదా జనరేషన్. పాత తరం కొత్త తరానికి చెప్పేటటువంటి ఆ ఫ్రీక్వెన్సీ కానీ లాంగ్వేజ్ కానీ ఆ ప్రపంచం మారిపోవడంతో క్రాస్ కల్చర్ అంటే మనకు ఒక కల్చర్ లేదు, వేళ కొన్ని రకాల కొన్ని దేశాల అన్ని కల్చర్స్ కలిపి ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి కల్చర్ ఉంది మనకి. ఇది అందుకని ఎవరు చెప్పింది వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే ఒక గూగుల్ ఒకటి చెప్తుంది, చాట్ జీపీటీ ఒకటి చెప్తుంది, యూట్యూబ్లో ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు. సో దేర్ అంటే కన్ఫ్యూజ్డ్ వరల్డ్. అందుకని ఏది మన కుటుంబంలో ఉండాలంటే మూల విలువలు, కోర్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ అంటారు, సిద్ధాంతాలు, యూనివర్సల్ లాస్ మారవమ్మ అది. సో అలాంటివి కనుక మనం విజ్డమ్ నేర్పించగలిగితే పిల్లల్లో, అప్పుడు ఇది తిను అని చెప్పడం, ఇది ఆరోగ్యం, ఇది తినండి ఇలా చెప్పకుండా, అసలు ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్బీయింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, సో ఇది చెప్పగలిగితే అప్పుడు ఏం తినాలనేది వాడించుకుంటాడు. ఆ ఎంచుకుని విజ్డమ్ని ఇవ్వగలగడమే పేరెంట్స్ చేయగలిగిన పని. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది పేరెంట్స్ ఆ రూట్ లెవెల్ని ఎలా సెట్ చేయాలో తెలియకనే ఇబ్బంది పడుతూ ఇవాళ రోజున కౌన్సిలింగ్లు చాలా ఎక్కువ అయిపోయాయి. మీరు అంటూ ఉన్నారు ఏ గల్లీ చూసుకున్నా కౌన్సిలింగ్ సెంటర్ అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా ఒక బేబీకి మనం బర్త్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ని కూడా ముందే మనం క్యాపబులా కాదా, మనం ఏమేమి నేర్పించాలి, లైఫ్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, ఇవన్నీ ఒక ఆలోచన పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక బేబీకి బర్త్ ఇస్తే తనకు ఒక మంచి లైఫ్ ఉంటుంది. తెలియకుండా పేరెంట్సే చాలా వరకు పిల్లలు చెడిపోవడానికి మీన్స్, మనం అనుకుంటూ ఉంటాం ఆల్కహాల్ తీసుకుంటేనో ఇంకేదో చేస్తేనో కాదు సార్, చాలామంది ఆలోచించుకోలేరు కెరియర్గా ఏం చూస్ చేసుకోవాలో తెలియదు, ప్రతిదానికి పేరెంట్ పైన డిపెండ్ అవ్వడం లేదా ఇంకొకరు ఎవరైనా సపోర్ట్ కావాలని చూంటూ ఉంటాం. పిల్లలకి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఇవన్నీ, పేరెంట్స్ ఆ స్పేస్ ఇవ్వరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ మొబైల్, దాంట్లోనే ప్రతిదీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీ ఎపిసోడ్స్ చాలామంది పేరెంట్స్కి హెల్ప్ అవుతున్నాయి వేణు సార్. తెలియకుండానే కింద కామెంట్స్ చూసుకున్నా అవును సార్ మా పిల్లలు మేము ఇది గమనించాం, ఎస్ మేము స్పేస్ ఇవ్వలేకపోయామని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా అపాయింట్మెంట్స్ అంటే మనం ఇప్పుడు కష్టం కాబట్టి ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో వర్క్షాప్ కానీ ఎవరైనా అడిగితే మనం కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు. మనం ఎక్కువ మందికి కావాలనుకుంటే మనం ఒక వన్ డే వర్క్షాప్ లాగా చేయొచ్చు. కౌన్సిలింగ్ అంత టైం ఇప్పుడు లేదు కాబట్టి అండ్ వర్క్షాప్ లాగా అంతమందికి మనం చేయొచ్చు, అదే అవసరం అయితే మనం దీని ద్వారా మనకి ఎవరైనా కామెంట్స్ పెట్టినా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా షూర్ సార్ ఒక ఎపిసోడ్ త్రూ అయినా మనం అందించొచ్చు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ పిల్లలు ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని మేము క్లియర్ చేయలేకపోతున్నామని కనుక మీకు అనిపిస్తే కౌన్సిలింగ్ త్రూ కాకుండా కామెంట్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీ కామెంట్కి వాల్యూ ఇచ్చి ఒక ఎపిసోడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే వర్క్షాప్ కావాలి అనుకుంటే ఏ వర్క్షాప్స్ కావాలి అన్న దాన్ని కూడా కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒక వర్క్షాప్ ఉంటుంది, దాని డేట్ అండ్ టైమ్స్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ.